ద టైమ్ పీరియడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫీల్ మీరు ఏ టైం పీరియడ్ దగ్గర నుంచి ఏ టైం పీరియడ్ దాకా ఇందులో సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్వాల్వ్ అవుతుంది రైతులు రైతుల జీవితాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు ఎవరు డిస్టర్బ్ చేశారు ఎలా రైతులు బాధపడుతున్నారు అనే కాలమే దీని కాలం అండి ఇట్ మైట్ బి ఫ్రమ్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి

మరి అన్ని సినిమాలు చూడటం రైతులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు అంతే కదా చెప్పండి అంతే మేము రైతు పక్షాన్ని సినిమా తీసాం రైతులను బాధ పెట్టిన వాడు అంటకనిస్ట్ మీరు దాని విలన్ అని ఇంకొక బా పర్యాయ పదంలో చెప్పినా పర్లేదు సో ఇక్కడ హీరోలు రైతులు అర్థమైందా హీరోలు రైతులు ఎందుకంటే వాళ్ళ అంగుళం భూమి ఎవరో ఇవ్వలే ఇవ్వని పరిస్థితిలో ఇన్ని వేల ఎకరాలు ఒక రక్తపు చుక్క చెందించకుండా ఒక ధర్నా ఒక లాఠీ విరక్కోకుండా ఇచ్చారంటే అది ఒక అద్భుతం అటువంటి అద్భుతాన్ని దీన్ని గనక ప్రభుత్వాలు ఎవరైనా సరే నాయకులు ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటానికి మెగా ప్రాజెక్టులు రావటానికి దోహదపడేది చిన్న ఒక నందిగ్రామ్ అనే గ్రామంలో టాటా నానో ప్రాజెక్టు పెడతానికి వాళ్ళు ఎంత యుద్ధం చేశారు ఒక ప్రభుత్వమే తరతరాలుగా ఉన్న ఒక ప్రభుత్వమే కూలిపోయింది అటువంటి గ్రామం కదా మనందరికీ తెలుసో జాతి ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయి ఉంటారు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక పోరాటం ఎందుకు రైతుకేనో భూమికి ఉన్న అనుబంధం నా భూమి నేను ఎందుకు ఇవ్వాలి మీరు అభివృద్ధి చెందండి ఇంకోటి అనండి ఇంకోటి అనండి మాకు అనవసరం నా భూమి నాది నా భూమిని నేను వదులుకోను అనుకునే మనస్తత్వం ఉన్న రైతులు వాళ్ళు కాదు నాకు కాదు మనకి అని ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇచ్చారు ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాడు ఎవరైనా సరే ఆటగనిస్టే కదా భావన గారు ఒక్కడి అహం అహంతో మొత్తం రాజధాని అనేది అయిపోయింది అని అంటున్నారు కదా అవునండి మూడు రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటా చూపించానండి సినిమాలో చూపించాను సినిమాలో చూపించారా చూపించానండి అన్ని రాజధానులు ఉంటే ఏంటి ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను ముగ్గురు ఉంటాయంటే ముగ్గురు నాణలుంటాయి అలాగే ఇది కూడా ముగ్గురు ఉన్నారు ఉన్నారనుకోండి ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి ముగ్గురు అమ్మలు ఉన్నారనుకోండి పడుకోవాలో ఒక్క రాజధానిలో రైతులు ఉండరు కదా మూడు ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా మరి ఆ మూడు ప్రాంతాల్లో రైతులు ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా ఉపయోగపడుతుంది కదా మిగతా వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది కదా డెఫినెట్లీ సార్ ఏ రైతు దగ్గరికి వచ్చి భూమి అడిగారో వాళ్లే ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చేవారేమో కదా సార్ మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం నేను వెళ్ళలేదు వాళ్ళకి అత్త ఇయడానికి నేను వెళ్ళడం కాదు అక్కడ జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను వాళ్ళు వచ్చి అడిగారు వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించి చెప్పాలి కదా సార్ కథలో ట్రై ట్రైలర్లో ఒకటి కూడా ఇంకోటి చూపించారు ప్రజల్ని సోమలు చేస్తున్నారు అంటున్నారు అంటే సంక్షేమ పథకాలను ప్రజలు సోమలు చేస్తా సార్ నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్ అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు దాని ముందు ఉండే సీక్వెన్స్ వస్తే మీకు క్లియర్గా అంటే ప్రస్తుతం ఏంటంటే అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్ కాబట్టి అక్కడ ఏపీ కాదు సార్ నేను చెప్పిన కదా ఏపీకి సంబంధించింది ఒక వన్ సెకండ్ మీరు అడిగింది కరెక్ట్ ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ ఇష్యూస్ ఇష్యూస్లో కానీ ఫిక్షనల్ గా కథ చెప్పాలి మనం రియలిస్టిక్గా చెప్పడానికి లేదు మనకు హక్కు పొలిటీషియన్స్ ఎవరిని ఎవరైనా తిట్టుకోవచ్చు ఎవరు ఎవరైనా మాట్లాడుకోవచ్చు బూతులు మాట్లాడవచ్చు కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు కాబట్టి నేను అరుణ ప్రదేశ్ అని ఒక రాష్ట్రం క్రియేట్ చేసి అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనల్ని ఫిక్షనల్గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి చాలా సినిమాలు సమస్యను చెప్తాయి సొల్యూషన్ చెప్పవు నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి రేపొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్ప్రి చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్ ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం జరుగుతున్న గతం చెప్తాం కానీ జరగబోయేది చెప్పం ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి కానీ ఒక రైటర్గా నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుంది నేను ఆలోచించి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పడం జరిగింది సార్ ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు మొత్తం మరి వాళ్ళ పాత్రలేని ఉంటాయి అనుకుంటున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి బాధ పెట్టిన వాళ్ళు బాధపడిన వాళ్ళు సపోర్ట్ ఎవరు చేయలేదు సార్ మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరైనా కావచ్చు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ పాదపడమే చూశాను ఎవరు వాదార్చుని నేను చూడలేదండి ఎవరిని రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్గా అంటే ఎవరు వాదార్చుకే కదా రోడ్ల మీద తిరిగారు ఎవరు వాదార్చుకే కదా పాదయాత్ర చేశారు ఎవరు వాదార్చుకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి టెంటల దగ్గర కూర్చుని వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా ఎవరు వాదారిస్తే ఆ వాదార్పు దొరికేదిగా వాళ్ళకి దొరకలేదు సార్ వాళ్ళకి ఓదార్పు నేను వాదర్చాలనుకున్నాను నాకు తెలిసిన యాంగిల్లో సామాజిక బాధ్యత అన్న రవిశంకర్ గారు సినిమాని ఇది ఎందుకు తీస్తున్నారు సార్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే సినిమా అంటే వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా ఆ పదం నేను ఇప్పటివరకు సినిమాల్లో వినలేదండి నాకు ఎవరు చెప్పలేదు సో సామాజిక బాధ్యతతోనే నేను డైరెక్షన్ చేశాను సార్ సినిమా దీనికి పొలిటికల్ హంగులు అలాంటివి నేను పెట్టుకోలేదు సార్